మాట చెప్తున్నా ఏంటి అంటే బిగ్ బాస్ నాకు చెప్పారు సో అందరికి వర్తిస్తుంది అనుకుంటా అది కూడా సో ఇది సింగింగ్ కాంపిటీషన్ కాదు ఫైమ ఎప్పుడు పాటలు పాడొద్దని సో నాకు చెప్పారు మరి అందరికి చెప్పమన్నారో లేదో తెలియదు అందరికి షూట్ అవుతది సో మేబీ దేవంత్ ఆగస్ట్ వి కూడా సారీ సారీ సో చదువుతున్నాను నాకు కొంచెం తెలుగొచ్చు అర్థం అంటే బాగొచ్చు అర్థం చేసుకుంటా ఓకే సో బ్రో స్టార్ట్ చేస్తున్నా ఈ లేఖను లీవింగ్ ఏరియాలో ఇంటి సభ్యులందరికీ చదివి వినిపించండి సో ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 6 లో మీ మొదటి టాస్క్ కి సమయం ఆసన్నమైంది ఓకే ఈ రోజు బిగ్ బాస్ ఇల్లు మూడు తరగతుల ఏర్పడింది అంటే మూడు తరగతుల ఏర్పడింది క్లాస్ అనగా సకల సౌకర్యాలు అనుభవించే వారు ట్రాష్ అనగా వెనుకబడిన వారు మరియు మాస్ అనగా వారి మధ్యలో ఉన్న సామాన్యులు ఇవి మూడు క్లాస్ మాస్ ట్రాష్ ఈ రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న టాస్క్ క్లాస్ మాస్ ట్రాష్ క్లాస్ అంటే క్లాస్ సభ్యులకు విశేషాధికారాలు ఉన్నాయి వీరు ఇంట్లో అన్ని విలాసాలు అనుభవించేవారు వీరికి ఇంట్లోని అన్ని పనుల నుండి విముక్తి లభిస్తుంది వీరు ఇతర సభ్యులతో ఏ పని అయినా చేయించుకోవచ్చు వీరికి విఐపి బాల్కనీకి యాక్సెస్ కూడా లభిస్తుంది క్లాస్ సభ్యులందరూ ఈ వారం నేరుగా కెప్టెన్సీ పోటీదారులు అవుతారు వీరికి లభించే అతిపెద్ద ప్రయోజనం వీరు నేరుగా మొదటి వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు సో ఇది క్లాస్ ట్రాష్ ఏంటంటే సభ్యులకి ఎటువంటి ప్రయోజనాలు లభించవు వీరు ఇంట్లోని పనులన్నీ చేయాల్సి ఉంటుంది వీరు ఇంటి పనులన్నీ చేసుకోవడంతో పాటు ఇతరులు చేయమని కోరిన పనులు కూడా చేయాల్సి వస్తుంది అండ్ వీళ్ళే ట్రాష్ వాళ్ళు ఏంటి అంటే వీరు గార్డెన్ ఏరియాలోనే నిద్రపోవాల్సి ఉంటుంది మరియు వీరు వీరి భోజనం గార్డెన్ ఏరియాలోనే వండుకొని తినాల్సి ఉంటుంది అక్కడే ట్రాష్ ఇంకా ఉంది ట్రాష్ సభ్యులకి ఈ వారం కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం లభించదు ఇదే కాకుండా వీరికి జరిగే అతిపెద్ద నష్టం వీరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నేరుగా నామినేట్ అయిపోతారు ఓకే ఇది ట్రాష్ ఇప్పుడు మాస్ ఏంటంటే మాస్ సభ్యులు సామాన్యులు వీరికి ఇంట్లో ఎటువంటి విశేషాధికారాలు లభించవు అలాగే పెద్ద నష్టాలు కూడా ఉండవు కానీ క్లాస్ సభ్యులు చేయమని అడిగిన పనులన్నీ మాస్ సభ్యులు చేయాల్సి ఉంటుంది అలాగే వారు ట్రాష్ సభ్యులతో వారికి నచ్చిన పనులన్నీ చేయించుకోవచ్చు మాస్ సభ్యుల నుంచి కూడా కొంతమందికి కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం లభిస్తుంది ఇప్పుడు మీలో ఎవరు ఏ తరగతిలో ఉండాలి అనుకుంటున్నారో బిగ్ బాస్ తెలుసుకోవాలనుకుంటున్నారు మీలో ముగ్గురు సభ్యులు క్లాస్ గా ఉంటారు ముగ్గురు సభ్యులు ట్రాష్ గా ఉంటారు ముగ్గురు మాస్ గా ఉండాల్సి వస్తుంది ఇంటి సభ్యులందరూ మీరు చర్చించుకొని వాదించుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరు ఏ తరగతికి చెందుతారో చెప్పాల్సి ఉంటుంది గుడ్ లక్ బిగ్ బాస్